జన్మ నక్షత్రం. జన్మ నక్షత్రం దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో రెండు ముఖ్యమైన భాగాలు మనకు కనబడుతుంటాయి. అందులో మొదటిది అంతరిక్షానికి సంబంధించిన వస్తువులు, రెండవది భూమికి సంబంధించిన వస్తువులు. అంతరిక్షానికి సంబంధించిన వస్తువులలో సూర్యుడు, చంద్రుడు, కోటాను కోట్ల నక్షత్రాలు మనకు కనపడతాయి. సూర్య వ్యవస్థ కానివ్వండి, చంద్ర వ్యవస్థ కానివ్వండి, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇవన్నీ అంతరిక్షంలో దేవుడు ఎందుకు పెట్టాడన్న ప్రశ్న ఇప్పటి వరకు శాస్త్ర ప్రపంచానికి సరిగా తెలియదు. తెలియకపోవటానికి ప్రధానమైన కారణం సూర్యుని గురించి సూర్యుడుగానే ఆలోచించటం ప్రారంభించారు, చంద్రుడి గురించి చంద్రుడుగానే ఆలోచించటం ప్రారంభించారు, అలాగే ఆకాశంలో ఉంటున్న కోటాను కోటల నక్షత్రాల గురించి కూడా కేవలం వాటినే పరిశీలించడానికి పూనుకొని భూమి మీద మానవాళికో ఉన్న సంబంధాన్ని మర్చిపోయారు. గనుకనే అంతరిక్షంలో ఉంటుంట నక్షత్రాల గురించి ఈరోజు మనిషికి సరిగా తెలియదు. మరి ఎందుకు కోటాను కోట్ల నక్షత్రాలను దేవుడు అంతరిక్షంలో పెట్టాడు? ఇక ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే చాలా పెద్దది, ఇంచుమించు 13 లక్షల రెట్లు పెద్దది ప్రతి నక్షత్రం భూమి కంటే. కాబట్టి కోటాను కోట్ల నక్షత్రాలతో అంతరిక్షం మనకు కనపడుతున్నప్పుడు ఆ నక్షత్రాలకి భూమి మీద ఉంటున్న మనుషులకున్న సంబంధం ఏంటి? కేవలం ఉండాలని పెట్టాడా, లేదా మానవాళికి సంబంధించిన మనం అర్థం చేసుకోవలసిన విషయాలను నక్షత్రాలలో దేవుడు పెట్టాడా అనేదే ఈరోజు ప్రతి మనిషికి రావలసిన ఆలోచన. బైబుల్ అనగానే చిన్న చూపు గనుక బైబుల్లో ఏముంటుందిలే ఒక వర్గ పుస్తకంగా ముద్ర వేశారు గనుకనే ఈరోజు ఎక్కువ మంది ప్రకృతి మీద పడి పరిశీలన పేరుతో దేవుడికి దూరం అవుతూనే ఉన్నారు. కానీ దేవుడు ప్రకృతిని కలిగించిన విధానం తన మాట చేత కలిగించి తన అదృశ్య లక్షణాలను ప్రకృతిలో పెట్టి మనకి ఎన్నో సంగతులు దేవుడు నేర్పించాలనుకున్నాడు. అది భూమి మీద ఉన్న వస్తువులతోనే కానివ్వండి, లేదా ఆకాశంలో ఉంటున్న నక్షత్రాల గురించి కానివ్వండి. అందుకే బైబిల్లో రాయబడిన ఆకాశంలో ఉంటున్న నక్షత్రాల గురించి కొన్ని సందర్భాలు చూడగలిగితే నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒక మతపు ముద్ర బైబిల్ పట్ల వేయటాన్ని బట్టి బైబిల్లో ఎన్నో విజ్ఞాన విషయాలు ఉంటామన్న సంగతి ఇప్పటికీ మనిషికి తెలియక బైబిల్ అనగానే ఏదో ఒక 4 కలిసి రాసుకున్న పుస్తకంలో ఆలోచిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్నది ఏంటంటే బైబిల్ దైవగ్రంథం కాదు, 40 నుంచి 45 మంది మనుషులే రాశారని వాళ్ళు చెప్తున్నారు, కనుక మనుషులు రాసిన పుస్తకమే అని చాలామంది అంటున్నారు. ఒకవేళ మనుషులు రాసిన పుస్తకం ఇదైతే అన్నవాడితో పాటు ఇంకొక 40 మంది కూర్చొని ఇలాంటి మాటలు మనకు రాసి ఇవ్వచ్చు కదా. ఇది మనుషులు రాసిందే అంటున్నప్పుడు ఇది మనిషి రాయగలిగితే అన్నవాడు ఇంకొక 40 మందిని కూడబెట్టుకొని ఇలాంటి మాటలు రాసి మనకి ఇవ్వమనండి చూద్దాం, రాయగలరంటారా? రాయలేరండి. మనిషి రాయగలిగితే వర్తమానాన్ని మాత్రమే రాయగలడు, గతం గుర్తుంటే రాయగలడు, కానీ అంతరిక్షంలోనికి వెళ్ళి ప్రతి వస్తువును గురించి రాయటం అంటే అనంత జ్ఞాని అయిన దేవుని ప్రేరణ ఉండాలి, పరిశుద్ధాత్మని సహాయం ఉండాలి తప్ప అనంత విశ్వంలోకి వెళ్ళి నక్షత్రాల గురించి కానివ్వండి, భూగర్భంలోకి సముద్ర గర్భంలో ఉంటున్న రాశుల గురించి రాయటం అంత సామాన్యమైన విషయం కాదు.
కాబట్టి బైబిల్ అనగానే దేవుడు రాయించిన ఒక మహాజ్ఞాన గ్రంథం అన్న ఆలోచన ముందు మనిషికి తట్టగలిగితే ఆకాశంలో ఉంటున్న నక్షత్రాల గురించి బైబిల్లో రాయిన కొన్ని అద్భుతమైన సందర్భాలు మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. నీ చేతి పని అయిన ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషులను జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. సాక్షాత్తు ఈ మాట రాస్తున్నది దావీదు గారు. తనకున్న కాలంలో గొర్రెల్ని మేపుకుంటూ తన పనిలో పడి దేవుణ్ణి మర్చిపోకుండా దేవుడు కూడా నన్ను కాపాడుతున్నాడన్న జ్ఞాపకాలతో ఉంటూ ఆరు బయట కూర్చున్నప్పుడు ఆకాశంలో ఆరబోసినట్టుగా కనపడే నక్షత్రాలను చూసి మైమర్చిపోయాడు. ఏమంటే దావీదు గారు నక్షత్రాలను ఈరోజు భూమి మీద నుంచి మనం ఎలా చూస్తున్నామో ప్రతి రాత్రి ఈ నేలపై నుంచి చూశాడు. చూసినప్పుడు ఆయనకు కలిగిన ఆలోచన ఏంటంటే, దేవా నీవు కలిగించిన ఈ సూర్య చంద్ర నక్షత్రములు చూడగా నాకేమర్థమైందంటే వాటితో పోలిస్తే మేమెంత, ఆకారంలో ఎంతో పెద్దవిగా ఉన్న నక్షత్రాలు ఎక్కడ, ఈ భూమి అనే చిన్ని గ్రహం మీద అతి చిన్నగా ఉంటున్న మనుషులమైన మేమెక్కడ, వాటన్నింటినీ కాకుండా మనుషులమైన మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటే నీ చేతి పనితో పోలిస్తే అసలు మేమెంత. అంటే నక్షత్రాలను చూసినప్పుడు దావీదు గారికి అన్నింటినీ కాదని దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవటం ఏంటని ఆశ్చర్యం అవుతుందండి. అవును కదా, మరి మానవ ఆకారంతో పోలిస్తే భూమి మీద ఆకారంలో పెద్దవి చాలా ఉన్నవి. నక్షత్రాలే కానివ్వండి, భూమి మీద పర్వతాలే కానివ్వండి, ఆకారంలో మనిషి కంటే పెద్దవి ఎన్నో ఉన్నవండి. మనిషి కంటే పెద్దవి ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటినీ కాదని దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవటం అంటే కలిగించిన వాటన్నింటిలో కల్లా కన్న పిల్లలమైన మన మీదనే దేవుడికి ధ్యాస, ఆలోచన, ప్రేమని మనం ఇట్టే చెప్పగలం. అంటే ప్రకృతిలోనికి వెళ్ళినప్పుడు దావీదు గారికి మనిషి పట్ల దేవునికున్న ప్రేమ అర్థమైతే ఈరోజు నక్షత్రాల గురించి ఆలోచిస్తున్నారు. హబుల్ టెలిస్కోపులు వచ్చిన తర్వాత నక్షత్రాలను హబుల్ టెలిస్కోపుతో దగ్గరగా చూస్తున్నారండి. అంత దగ్గరగా చూస్తున్న ఈరోజు శాస్త్రవేత్తలకు దేవుడు అర్థం కాలేదు. చూడండి, ఇక్కడి నుంచి చూస్తున్న దావీదుకు దేవుని ప్రేమ అర్థమైతే దగ్గరికి వెళ్ళి చూసిన వాడికి దేవుడు ఇంకెంత అర్థం అవ్వాలండి. ఒక దావీదు ఆలోచన విధానాన్ని చూడండి. తండ్రి, మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మేమెంత నాయనా, మరి అంతే కదండి. ఈ విశ్వంలో చిన్నది భూమి, ఈ భూమి కంటే నక్షత్రాలు చాలా పెద్దవి. 13 లక్షల భూముల్ని కలిపితే ఒక నక్షత్రం అండి. 13 లక్షల భూముల్ని కలిపితే ఒక నక్షత్రం. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మరి అంత పెద్ద ఆకారంలో ఉంటున్న వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోక 60 సంవత్సరాల జీవిత కాలం కలిగిన మనిషి మీద దేవుడికి ఎందుకు అంత ప్రేమ? ఒకవేళ ఆ ప్రేమే లేకపోతే ప్రకృతికి రారాజుగా మనిషిని ఎందుకు చేశాడు? ప్రకృతిపై అధికారాన్ని మనిషికి ఎందుకు ఇచ్చాడు? అంటే ప్రకృతిలోనికి తొంగి చూస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనిషికి అర్థం అవ్వాలి. కానీ ప్రకృతిని ప్రకృతిగానే పరిశీలించారు గనుకనే దేవుని ప్రేమ మనకు అర్థం కాలేదు. మనం తినే ఆహారాన్ని ఒకవేళ ఆహారంగానే మీరు ఆలోచిస్తే ఆకలి తీరుతుంది.
కానీ ఈ ఆహారం నాకు పెట్టడానికి నా కన్న తల్లి లేచి కష్టపడిందనే ఆలోచన మీకుంటే తల్లి మీద ప్రేమ కలుగుతుందండి. ఉన్నదాన్ని అనుభవించడానికి అలవాటు పడ్డ మనిషి ఇది ఎందుకుంది, దీన్ని దేవుడు ఎందుకు కలిగించాడు, ఇది నా కోసమే అన్న ఆలోచన లేకపోవటం వల్ల దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు. కానీ ప్రకృతిలో చంద్ర సూర్య చంద్ర నక్షత్రములలో ఆకాశపు వస్తువులైతే ఇంతకీ దేవుడు నక్షత్రాలను కోటాను కోట్ల నక్షత్రాలుగా ఎందుకు ఆకాశంలో పెట్టాడు, వాటిని గురించిన ఇంకా ఏమైనా బైబిల్లో జ్ఞానం ఉందా అని ఆలోచించగలిగితే నక్షత్రములు కోటాను కోట్లు. అబ్రహాము దగ్గరికి పిల్లలు లేనప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట మనందరికీ తెలుసు. ఏమన్నాడు, నువ్వు నక్షత్రాలను లెక్క పెట్టగలవా? నక్షత్రాలను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు. అలాగే నీకు ఎంత సంతానాన్ని నేను ఇవ్వబోతున్నాను అని అబ్రహాము గర్భవాసం నుంచి రాబోయే సంతానాన్ని ఆకాశ నక్షత్రములతో పోల్చి లెక్క పెట్టలేనంత సంతానాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. అంటే ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలకి భూమి మీద ఉంటున్న మనుషులకి ఏదో సంబంధం ఉందని మనకు అర్థమైపోవాలి. లేదంటే అబ్రహాము గారితో మాట్లాడుతూ తన గర్భవాసంలో పుట్టబోయే పిల్లలను ఆకాశంలో ఉండే నక్షత్రాలుగా ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకంటే నక్షత్రాలను గురించిన జ్ఞానం బైబిల్లో ఉన్నది బాగా మనం ఆలోచించగలిగితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయింది తెలుసుకునే అవకాశం బైబిల్ ద్వారానే ఉందండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ సృష్టి నిర్మాణకుడైన దేవుని గురించి ఆలోచిస్తున్నాం. ఏదో నక్షత్రాన్ని నక్షత్రంగా చూసి కాదు, ఇవి దేవుడు ఎందుకు కలిగించాడు, నక్షత్రాలకి మనిషికి ఉన్న సంబంధం ఏంటో ఆలోచిస్తున్నాం. కనుక బైబిల్లో ఉంటున్న అనేకమైన విషయాలు నక్షత్రాల గురించి మనకు కనపడుతుంది. ఇక ఈ నక్షత్రాల గురించి మరొక మాట మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. మనం లెక్క పెట్టలేము, మనకు లెక్క తెలియదు, కానీ దేవుడి దగ్గర ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నవో వాటి లిస్ట్ ఉందండి. మనుషులుగా మనకు లెక్కకందదు, మన తల వెంట్రుకల్నే దేవుడు లెక్కించి పెట్టాడన్న మాటను చూసినప్పుడు, భూమి మీద ఉంటున్న మన తల వెంట్రుకలనే లెక్క దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆకాశంలో నక్షత్రాల దగ్గర కూడా అవి ఎన్ని నక్షత్రాలు ఉన్నవో లెక్కుంది. ఇప్పుడు మనుషులమైన మన గురించి ఆలోచించగలిగితే ఈ రెఫరెన్స్ను మీరు మనసులో పెట్టుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో ఉంటున్న వాక్య భాగాన్ని దయచేసి చూడండి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. నక్షత్రములకు ఎలా సంఖ్య ఉందో దేవుడు భూమి మీదకి రాబోతున్న మనను గురించి కూడా ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇదిగో 200,000,000,000 పిల్లలు భూమి మీదకి రావాలి. ఎంతమంది భూమి మీదకి రావాలో ముందుగా నిర్ణయించబడ్డారు. నిర్ణయించబడిన వారే భూమి మీదకి వస్తున్నారు. అంటే ఈ భూమి మీద ఎంతమంది పుట్టాలో అన్న సంఖ్య దేవుడు ముందుగానే నియమించాడు. దేవుడు అనుకోకుండా పుట్టించటం లేదంటే ఈ పుట్టుకలో దేవుడి లిస్టులో లేనివారు భూమి మీదకి రావటం అంటూ ఏమీ లేదు. ఆదాము నుంచి ఈ భూమి మీదకి ఎంతమంది రావాలో వారి లిస్టు దేవుడి దగ్గర ఉందండి.
ఉంది అనటానికి ఎఫెసులకు రాసిన పత్రికలో ముందుగా నిర్ణయించాడు. అంటే ఆదాము ముందుగా రావాలి, ఆదాము నుంచి మరికొందరు రావాలి, వారి నుంచి మరికొందరు రావాలి, వారి నుంచి వారి నుంచి వారి నుంచి ఇలా భూమి మీదకి ఎంతమంది తనకు పిల్లలుగా రావాలో వారికి సంఖ్య నియమించాడు. ఆకాశంలో నక్షత్రములకు సంఖ్య కనపడుతుంది, అలాగే భూమి మీద రాబోతున్న తన పిల్లలను కూడా ఇదిగో ఇన్ని వేల కోట్ల మంది ఒక సంఖ్య ముందుగా నిర్ణయించుకున్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న దాని ప్రకారంగానే ఆదామును కన్నాడు, ఆదాము నుంచి ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కన్నాడు. మరి ఈ సంఖ్య ఎంత ఉండొచ్చు అంటే ఆకాశ నక్షత్రముల సంఖ్య ఉందని తెలుసు, ఆ సంఖ్య ఎంతో ఎలా మనకు తెలియదు. అలాగే భూమి మీద దేవునికి పిల్లలుగా మనం ఉన్నామని తెలుసు, కానీ మరి ఆదాము నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారో ఈ సంఖ్య మనకు తెలియదు. మరి ఈ సంఖ్య ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంటే భూమి మీద ఉంటున్న మనుషుల సంఖ్య, ఆకాశంలో ఉంటున్న నక్షత్రముల సంఖ్య, ఇది దేవుడికి తెలిసిన సంఖ్య. ఇక రెండవ విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించగలిగితే ఇదే కీర్తన గ్రంథము 147 అధ్యాయము 4వ వచనంలోనే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నింటికిని పేర్లు పెట్టుచున్నాడు, వాటన్నింటికిని పేర్లు పెడుతున్నాడు అన్నాడు. అంటే నక్షత్రాలకు కూడా పేర్లున్నవి. ఆ కొన్ని పేర్లు ఏంటో బైబిల్లో మనం చూడగలిగితే యోబు గ్రంథము 38వ అధ్యాయము 31 చూడండి. ఇక్కడ పేర్లు, కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా, మృగశీర్షకు కట్లను విప్పగలవా, వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లుగా చేయగలవా, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా. కీర్తన గ్రంథములో సంఖ్యా పేర్లు అన్నాడు. యోబు గ్రంథానికి రాగానే కొన్ని పేర్ల ప్రస్తావన ఇక్కడ కనపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కొన్ని పేర్ల ప్రస్తావన, ఆ పేర్లో ఒక 3 నక్షత్రాల గురించి పేర్లు రాశాడు చూడండి. మొదటిది, కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా, మృగశీర్షకు కట్లను విప్పగలవా, సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా. ఇప్పుడు ఒకసారి భూమి మీద ఉంటున్న దేవుని పిల్లలుగా పుట్టిన మన గురించి ఆలోచించండి. దేవుని పిల్లలుగా పుట్టిన మనకు కూడా ఏమున్నాయి? పేర్లున్నవి. నక్షత్రములకు సంఖ్య ఉంది, నక్షత్రాలకు పేర్లున్నవి. భూమి మీద పుడుతున్న మనిషికి సంఖ్య ఉంది, మనిషికి పేరు కూడా ఉంది. మనందరికీ పేర్లున్నవి. మనం అందరం మనుషులే కాదనటం లేదు. ఒకవేళ మనుషులుగా ఉంటే మనం ఎవరో మనకే తెలియదు, పేర్లు ఉంటేనే కదా కాస్త జ్ఞాపకాలలోకి వచ్చేది. కాబట్టి ఇలా ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలకి భూమి మీద ఉంటున్న మనిషికి చాలా దగ్గర పోలికగా కనపడుతుందండి. ఇక 3వ విషయాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, 32వ వచనం, వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లుగా చేయగలవా. అంటే నక్షత్ర రాశులు కూడా వాటి వాటి కాలములలో రావాలి, వాటి వాటి కాలములలో రావాలి, వాటి వాటి కాలములలో రావాలి. అంటే నక్షత్రాలకు కూడా కాలాలను నియమించాడు. కాలం ఇష్టానుసారంగా తిరగడానికి వీల్లేదు, ఇష్టానుసారంగా రావటానికి వీల్లేదు. నక్షత్రాలకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, నక్షత్రాలకు కూడా కాలాలు ఉన్నవి, నక్షత్రాలకు కూడా ప్రయాణాలు ఉన్నవి. వాటి వాటి కాలములలో వచ్చినట్లుగా నువ్వు చేయగలవంటే నేను చేస్తున్నాను అని. ఇప్పుడు మనుషులమైన మన గురించి ఆలోచించండి, దేవుడు భూమి మీదకి మనల్ని రప్పిస్తున్నప్పుడు కూడా ఎవరిని ఏ కాలంలో రప్పించాలో ఆ కాలంలోనే రప్పిస్తున్నాడు. ఎవరిని ఏ కాలంలో రప్పించాలి ముందుగా నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న దాని ప్రకారంగా అందరినీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలములలో భూమి మీదకి పంపిస్తున్నాడండి.
అదే మాట బైబిల్లో మీరు చూడగలిగితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను స్థిరపరిచెను, ఏర్పాటు చేశాడు. కాబట్టి ముందు ఆదాము రావాలి. ఆదాము గర్భవాసము నుంచి కయ్యను హేబెలు రావాలి. వారి గర్భవాసము నుంచి ఇలా ఏ ఏ కాలాలలో ఎవరెవరు పుట్టాలో దేవుడు నిర్ణయం చేశాడండి. మొదటి శతాబ్దంలో ఎంతమంది భూమి మీదకి రావాలి, 2వ శతాబ్దంలో ఎంతమందికి భూమి మీదకి రావాలి, 3వ శతాబ్దంలో ఎంతమందికి రావాలి, 4వ శతాబ్దం. అందుకే మనం అనుకున్న కాలంలో మనం పుట్టాం. దేవుడు అనుకున్న కాలంలో ఆయా కాలాల ప్రకారంగా ఇదిగో భూమి మీదకి మనం వచ్చిన వారమే. కాబట్టి నక్షత్రాల గురించి మనం ఆలోచిస్తే వాటి వాటి కాలాలలో నక్షత్రాలు వస్తున్నాయి. అలాగే మన గురించి ఆలోచించుకుంటే భూమి మీద మనుషులు కూడా దేవుడు తాను అనుకున్న కాలాలలో మనల్ని భూమి మీదకి పంపుతున్నాడు. ఇక 4వ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే, 4వ విషయాన్ని కూడా చూడగలిగితే 32వ వచనాన్ని చూడండి. 33వ వచనం 33వ వచనం, ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. యోబు 38:33. ఇక ఆకాశ మండలానికి కొన్ని కట్టడాలు అంటున్నాడు, అంటే విధులు. ఆకాశ మండలానికి కొన్ని కట్టడాలు, దానికి ప్రభుత్వం ఎక్కడుందని చెబుతున్నాడంటే భూమి మీద అన్నాడు. భూమి మీద ఆకాశ మండలం చాలా పెద్దదైతే ఆకాశ మండలానికి సంబంధించిన కట్టడాలు భూమి మీద ఉన్నవి అన్నాడు. ఇంతకీ భూమి మీద ఎవరున్నారు, ఎవరున్నారు? మనిషి. అంటే ఆకాశానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కట్టడాలు, విధులు, ఇదిగో భూమి మీద ప్రభుత్వం ఉంది అంటే ఆకాశానికి కేంద్రము భూమి అని చెబుతున్నాడు. ఇక భూమి అనగానే దేవుడు మనకు నివాస స్థలంగా ఇచ్చిందన్న సంగతి మనందరికీ తెలుసు. ఆకాశ మండలపు కట్టడాలు మనం తెలుసుకోమంటున్నాడు, భూమి మీద ప్రభుత్వం అంటున్నాడంటే ఇదిగో భూమి మీద ఉంటున్న మనిషికి ఆకాశ మండలంలో ఉంటున్న వాటికి సంబంధం ఉందని అర్థమవుతుందండి. అందుకే భూమి మీద మనం ఉన్నంత వరకు ఆకాశంలో ఉంటున్న వస్తువులన్నీ ఉండాలి. భూమి మీద మనిషే లేకపోతే ఆకాశంలో ఉండే వస్తువులన్నీ అనవసరం. కాబట్టి ఆకాశ మండలానికి కేంద్రాన్ని భూమిగా చూపిస్తున్నాడు. మరి ఆకాశ మండలంలో ఉంటున్నది నక్షత్రాలైతే భూమి మీద ఉంటున్నది మనుషులు. ఇక మన గురించి మనం ఆలోచిస్తే మనకి కొన్ని కట్టడాలు ఉన్నాయి భూమి మీద. దేవుడు ఈ భూమి మీదకి పంపుతున్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతకమని పంపించలేదు మనల్ని. నక్షత్రాలకు ఎలా పనుందో, నక్షత్రాలకు ఎలా కట్టడుందో, నక్షత్రాలకు ఎలా కక్షలున్నవో భూమి మీదకి పంపుతున్న దేవుడు మన ఇష్టానుసారంగా బ్రతకమని మనల్ని పంపలేదండి. మనకిచ్చిన కట్టడం మీరు చూడండి, ఎఫేసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫేసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. నక్షత్రాలకు కట్టడాలు అంటే ఆజ్ఞలు, పనులు ఉన్నవి. భూమి మీద ఉంటున్న మనకి కూడా దేవుడు ఇష్టానుసారంగా బతికొచ్చే ఆయనను పంపలేదు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. మనకు కూడా కొన్ని పనులు నిర్వర్తించమని ఈ భూమి మీదకి పంపాడు. ఇలా ఒక్కొక్క విషయాన్ని ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళితే అంతరిక్షంలో లేదా ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలకి భూమి మీద ఉంటున్న మనిషికి సారూప్యత కనపడుతుందండి.
ఇక మరొక ముఖ్యమైన విషయం వచనం యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అన్నాడు. భూమి మీద ఉంటున్న మనిషి గురించి చెప్పడానికి దేవుడు ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలను తీసుకొని నక్షత్రాలు ఎలా మార్గము తప్పి తిరుగుతాయో భూమి మీదకి వచ్చిన మనిషి దేవుడు నిర్ణయించిన మార్గంలో నుంచి బయటికి వెళ్ళాడని చెప్తున్నాడు. అంటే నక్షత్రాలు దారి తప్పి ఎలా తిరుగుతున్నాయో ఇదిగో భూమి మీద ఉంటున్న మనిషి జీవితం కూడా అలానే ఉంది అని మళ్ళీ మనిషి గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ నక్షత్రాల ప్రస్తావనేనండి. ఇంకా చూడండి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 40-41 చూడండి దయచేసి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా అంటున్నాడు. అన్ని నక్షత్రాలే కానీ మహిమను బట్టి నక్షత్రానికి నక్షత్రానికి భేదం ఉంది అంటున్నాడు. మనం కూడా చూడండి అందరము మనుషులమే దేవుని పిల్లలమే కానీ ఆకారాన్ని బట్టి ఎవరి ఆకారం వారిదే. అన్ని నక్షత్రాలే కానీ మహిమను బట్టి ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి ఎలా డిఫరెన్స్ ఉందో మనం కూడా అందరం దేవుని పిల్లలమే కానీ ఆకారాన్ని బట్టి ఎవరి ఆకారం వారిదే. చూసారా ఇలా ఆకాశ నక్షత్రాలతో మనిషిని గురించి ఎన్నో సందర్భాలు దేవుడు పోలుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు. జ్యోతులు అంటే నక్షత్రాలకు మరొక పేరండి. మీరు జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు. ఒకవేళ దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతుంటే మళ్ళీ నక్షత్రాలతోనే పోలుస్తున్నాడు. ఒకవేళ మార్గము తప్పి తిరుగుతుంటే మళ్ళీ నక్షత్రాలతోనే పోల్చి మార్గపు తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు అన్నాడు. అదేవిధంగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. మళ్ళీ నక్షత్రాల గురించి తీసుకొని ఇదిగో ఎవరైతే అనేక మందిని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళని స్టార్స్ అంటున్నాడు, నక్షత్రాలు అంటున్నాడు. ఇక నక్షత్రాలు ప్రకాశిస్తాయి, సూర్యుని వెలుగును తీసుకొని ప్రకాశిస్తాయి. మనం కూడా వాక్యపు వెలుగును తీసుకొని ఈ వాక్యాన్ని మనలో పెట్టుకొని సమాజానికి వెలుగునిచ్చే దివ్యలం నక్షత్రాలము. ప్రారంభం నుంచి ఇన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచిస్తుంటే దేవుడు వేటిని తీసుకోక మనిషిని గురించి మాట్లాడటానికి ఎక్కువగా నక్షత్రాలనే తీసుకుంటున్నాడంటే ఆకాశంలో ఉంటున్న కోటాను కోట్ల నక్షత్రాలకి భూమి మీద ఉంటున్న కోటాను కోట్ల మనుషులకి సంబంధం ఉందండి. ఆ సంబంధం ఏంటో జాగ్రత్తగా ఆలోచించగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి
అడుగుతున్న ప్రశ్నలు ఆ సందర్భాన్ని చూడగలిగితే ఒక జన్మ నక్షత్రం మనకు కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఇక్కడికి రాగానే నక్షత్రాలకి మనిషికి ఉన్న సంబంధాన్ని చక్కగా జ్ఞానులు అర్థం చేసుకున్నారండి. ఈరోజు హబుల్ టెలిస్కోపులు వచ్చిన నక్షత్రాలను నక్షత్రాలుగానే చూసి దేవునికి దూరమైన ఈ శాస్త్ర ప్రపంచం వేరు, దేవుడే జ్ఞానులని చెప్పిన ఈ జ్ఞానులు వేరండి. మొదటి శతాబ్దంలో ఏం పరికరాలు ఉన్నాయి చెప్పండి? హబుల్ టెలిస్కోపులు లేవు, అంతకంటే మెరుగైన దుర్బినులు లేవండి. అనంత విశ్వంలోకి తొంగి చూసే దుర్బినులు అప్పటికీ లేవు. అయినా నక్షత్రాల మీద పరిశోధన చేస్తూ ఈ నక్షత్రం ఈరోజు పుట్టింది అని వాళ్ళు తెలుసుకోగలిగారంటే ఎప్పటి నుంచో నక్షత్రాల గురించి ఆలోచిస్తున్నారు. ఇక వాళ్ళ ఆలోచన ఎంత సరి అయిందో మీరు చూడగలిగితే, ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టడానికి, భూమి మీద ఒక మహానుభావుడు పుట్టడానికి సంబంధం ఉంది అనుకున్నారు. చూడండి, ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రం పుట్టిందని వెళ్ళిపోలేదు. ఈ నక్షత్రం పుట్టుక భూమి మీద ఒక మహానుభావుని పుట్టుకను సూచిస్తుంది అన్నాడు. అంటే భూమి మీద మహానుభావుడైన యేసుక్రీస్తు పుట్టుక, ఆకాశంలో నక్షత్రం పుట్టుక జరిగిందన్నమాట. అంటే భూమి మీద ఒక వ్యక్తి పుడుతున్నాడంటే అనంత విశ్వంలో ఒక నక్షత్రం పుడుతుంది అని అర్థం. అందుకే శాస్త్రవేత్తలు కూడా నక్షత్రాలు ఎన్నున్నాయంటే, ఏమో మేము చూస్తున్నప్పుడు కొన్ని వేల కోట్ల కోట్ల నక్షత్రాలు కనపడుతున్నాయి, ఈ నక్షత్రాలు కూడా కొత్తవి జనిస్తున్నాయి, ఇవి చచ్చిపోతున్నాయి నక్షత్రాలని బ్లాక్ హోల్స్ని గురించి చెబుతున్నారండి. స్టీఫెన్ హాకింగ్స్ అనే శాస్త్రవేత్త దాని మీదనే పరిశోధనలు చేశాడు. అంతకంటే ముందుగా ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందని ఏదో పుస్తకాల్లో రాసి పెట్టలేదండి. భూమి మీద మానవ పుట్టుకకు సంబంధం ఉందని, ఆ మహానుభావుని చూడటానికి కేవలం నక్షత్ర పుట్టుకను బట్టి వెతుకుతూ 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 హేరోదు దగ్గరకు వచ్చి అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి వచ్చితిమి. ఆయన నక్షత్రము అన్నాడు. ఆయన నక్షత్రం అంటే ఆయన జన్మను సూచించే నక్షత్రము. మరి దాన్ని ఏమనాలి? యేసుక్రీస్తు జన్మను సూచించే నక్షత్రం గనక అది జన్మ నక్షత్రం. ఏమంటే మనిషి పుడుతున్నప్పుడు ఒక నక్షత్రం పుడుతుంది అనేది బైబిల్లోనండి. ఇది లోకానికి ఎలా అర్థమైపోయిందంటే, మనిషి చచ్చిపోతే శుక్రలో కలిసిపోతాడట. వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు అంటే టీవీలో చూడాలి, ఏం పాట, శుక్రలో కలిసిపోయాడట. మరి ఈ శుక్ ఎప్పుడు పుట్టిందో తెలీదా? చచ్చిపోయిన తర్వాత నక్షత్రాలలోకి వెళ్ళిపోతాను అంటున్నారు, కానీ చచ్చిపోయిన తర్వాత నక్షత్రంలోకి వెళ్ళటం కాదు, నువ్వు పుట్టినప్పుడే నక్షత్రం పుడుతుంది. ఎందుకంటే బైబుల్ ఎప్పుడు లోకానికి రివర్స్గా ఉంటుందండి. వారు ఒకటి అనుకుంటుంటారు, యేసుక్రీస్తు మరణించిన తర్వాత చుక్కలో కలిసిపోలేదు, అంతరిక్షాన్ని దాటుకొని ఆవలుంటున్న పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ భూమి మీద పుడుతున్నప్పుడండి ఒక నక్షత్రం ఆకాశంలో పుడుతుందండి. అవన్నీ జన్మ నక్షత్రాలు. ఆ కోటానుకోట నక్షత్రాలు చూస్తున్నప్పుడు మనకేం జ్ఞాపకం రావాలో తెలుసా? కోటానుకోట్ల మంది భూమి మీద పుట్టారన్నమాట. మన జన్మను సూచించే నక్షత్రాలు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చితిమి అన్నారు. ఏమంటే ఎడ్మండ్ హేలీ కూడా నక్షత్రాలను చూశాడండి. ఇంగ్లాండ్ దేశస్థుడు ఎడ్మండ్ హేలీ, అప్పటి వరకు భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట, నక్షత్రాలు కదలవు, నక్షత్రాల గురించి ఏముంది అన్నాడు.
నమ్మేశారు. ఆ తర్వాత ఎడ్మండ్ హేలీ వచ్చిన తర్వాత 72 సంవత్సరాలకు ఒక నక్షత్రం అనంత విశ్వంలో నుంచి భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుంది, అవి కూడా కదులుతున్నాయి అని చెప్పేసరికి అమ్మో నక్షత్రాలు కదులుతున్నాయి అని మళ్ళీ సమాజం నిజాన్ని తెలుసుకుంది. కానీ మొట్టమొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, నక్షత్రం కదిలింది కూడా. హేలీ చూశాడు గనక దానికి ఏం పేరు పెట్టారు? హేలీ తోకచుక్క అన్నారు. అంటే ఎవరు చూస్తే ఆ నక్షత్రం వాళ్ళు అయిపోతాయా? ఏదో గౌరవార్థం 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 అన్నారు. ఏమండి, చూసిన ఎడ్మండ్ హేలీకి గౌరవం దక్కింది, మరి చేసిన దేవుడికి ఏం గౌరవం దక్కింది? ఏమండి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ మందును తయారు చేశాడు, మంచిదే. దాన్ని కొన్ని సంవత్సరాల పాటు అలెగ్జాండర్ పేరు మీదనే పిలిచారండి. ఎందుకు? ఆయన కనిపెట్టాడు గనక ఆయన పేరే. ఈరోజు శాస్త్రవేత్తలు చూసారా, ఏది కనిపెడితే వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అలవాటు అయిపోయిందండి. కనిపెట్టిన వాడికి గౌరవం దక్కుతుంది, మరి ప్రకృతిలో పెట్టిన దేవుడికి ఏం దక్కింది? పెట్టినవాడు గొప్పవాడా, కనిపెట్టినవాడు గొప్పవాడా? పెట్టేవాడు లేకపోతే కనిపెట్టేవాడు కూడా లేడు. ప్రకృతిలో దేవుడు పెట్టాడు గనక దాన్ని పరిశీలించి శాస్త్రవేత్త కని పక్కకు పెట్టాడు. మరి పెట్టిన దేవుడికి ఏం గౌరవం దక్కుతుంది చెప్పండి? ఈ శాస్త్రవేత్తల వల్ల దేవుడు దక్కిన గౌరవం ఏంటో తెలుసా? అసలు దేవుడే లేడు అన్నారు. చూసారా ఎంత అవమానం జరుగుతుందో దేవుడికి. కానీ వీరు ఆ నక్షత్రం మాది అనుకోలేదండి. ఆ నక్షత్రపు ప్రకాశాన్ని చూసిన తర్వాత ఒక మహానుభావుడు భూమి మీద పుట్టాడు అని కేవలం నక్షత్రాన్ని బట్టి హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఏంటి ఆయన ఎక్కడ పుట్టాడని అడుగుతున్నారండి. అంటే అప్పటి వరకు గ్రంథాలలో రాయబడున్న యేసుక్రీస్తు పుట్టుకను గురించి హేరోదు కానీ హేరోదు దగ్గర ఉంటున్న వారికి తెలియలేదు. మీరు చూడండి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలు భూమి మీద ఉంటున్న ప్రతి మనిషిని సూచించడానికే ఉన్నవి. ఇప్పుడు అబ్రహాము గారితో చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 20వ వచనం 19వ వచనం 19 లేదంటే 17 నుంచి చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానబడును వాగ్దానం అన్నాడు. ఆ వాగ్దానం 12వ వచనంలో ఉంది చూడండి. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగేను అన్నాడు. అంటే అబ్రహాముకు సంతానాన్ని ఇస్తానన్నప్పుడు కూడా నక్షత్రాలనే చూపిస్తున్నాడు. అంటే భూమి మీద ఒక వ్యక్తి పుడుతున్నాడంటేనండి ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది. అది క్రీస్తును బట్టి మనం ఆలోచించగలిగితేనే అర్థమయ్యే ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ లేదు అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఎందుకు పుట్టాలో చెప్పండి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఎందుకు పుట్టాలి? ఆ నక్షత్రం పుట్టటాన్ని బట్టి జ్ఞానులు వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు చూడండి. అసలు వాళ్ళ ఆలోచన విధానమే వేరండి. గ్రంథాలలో రాయబడ్డా వీళ్ళకి తెలియదు ఆకాశంలో పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఒక మహానుభావుడు పుట్టి వచ్చారు. అంటే నక్షత్రాలను దేవుడు మనకు చూపిస్తుంది, ఇదిగో మీకోసమే నక్షత్రాలను పెట్టాను, నక్షత్రాలు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉన్నవో నా పిల్లలుగా మీరు కూడా ప్రకాశించాలి అని మనకు బాధ్యతను గుర్తు చేయడానికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఉన్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ సంగతి తెలియక ఈ మధ్యకాలంలోనండి ఇంట్లో బెడ్రూమ్లో ఫ్లోరింగ్ కూడా ఏమేయించుకుంటానో తెలుసా? స్టార్లు నక్షత్రాలు కనపడాలి, అందంగా ఉందని ఆలోచిస్తున్నామే తప్ప అందమైన నక్షత్రాల వెనకాల నీ జీవితం కూడా అంత అందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని ఎంతమందికి తెలుసండి? ఎందుకంటే మానవ జీవితం ఈ భూమి మీద గొప్పగా ప్రారంభింపబడి
ఏదేనులో మానవ జీవితం ప్రారంభింపబడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాకమునుపు మనిషి దేవుడు కోరుకున్నట్టు లేడు ప్రేమన వారలారా. ఏమండి నక్షత్రాలు కూడా మధ్య మధ్యలో మార్పులు చోటు చేసుకొని ఎలా మార్గము తప్పి తిరుగుతున్నాయో ఈరోజు మనిషి కూడా మార్గము తప్పి తమ మార్గాన్ని చెరిపేసుకున్నారండి. చూడండి ఆది కాండము 6వ అధ్యాయంలో మనుషుల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్న ఒక మంచి మాట అండి. ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. దేవుడు పెట్టిన మార్గాలలో నుంచి బయటకు వచ్చారు, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకకుండా తమ మార్గములు చెరిపివేసుకున్నారు. ఎవరు చెరిపేయలేదండి, మనిషే తనకు తానుగా దేవుడు పెట్టిన మార్గంలో ఉండకుండా చెరిపేసుకున్నాడు. నక్షత్రాలు కూడా తమ మార్గంలో తప్పి తిరుగుతూ చీకటి గుహలుగా మారిపోతున్నాయి. వాటినే బ్లాక్ హోల్స్ అన్నారు. బ్లాక్ హోల్స్ అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది కనుక నక్షత్రాలు. నక్షత్రాలలో కొన్ని మార్పులు జరుగుతూ చీకటి గుహలుగా మారిపోతే విపరీతమైన ఆకర్షణ శక్తి కలిగిందిగా మారిపోతుంది. అప్పుడు అది చాలా ప్రమాదకరమైందిగా మారిపోతుందండి. వెలిగిచ్చేదైతే అందాన్ని ఆనందాన్ని పంచుతుంది, కానీ అది బ్లాక్ హోల్గా మారిందంటే చీకటి గుహగా మారి ఈ ప్రకృతిని మింగేసే అంత ఆకర్షణ శక్తి కలిగిందిగా ఉంటుంది. మనిషి కూడా ఒక నక్షత్రంలా భూమి మీదకి వచ్చి నక్షత్రంలా వెలుగునివ్వవలసిన వాడు, నక్షత్రాలలో కొన్ని ఎలా ఆరిపోయి బ్లాక్ హోల్స్గా మారుతున్నాయో భూమి మీద మనిషి కూడా తమ మార్గాన్ని చెరిపివేసుకొని బ్లాక్ హోల్గా మారిపోతున్నాడు. అంటే చీకటి గుహలా మారిపోతున్నాడు. ఇప్పుడు మనిషిలో ఉన్న చీకటి ఏంటో తెలుసా? వెలుగు ఉండవలసిన చోట, మానవ హృదయం వెలుగులో ఉండవలసిన చోట, వెలుగు ఉండవలసిన చోట చీకటి అయిపోయిందండి. చూడండి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. నక్షత్రం ఎలా చీకటిగా మారిపోయిందో మనిషిని కూడా నక్షత్రంతోనే పోలుస్తున్నాడు గనక మనిషి హృదయం కూడా అంధకారమయమైపోయింది. అంధకారమయమైపోయిన తన అంటే చీకటి వచ్చేసింది అంటే మనిషే బ్లాక్ హోల్గా మారిపోతున్నాడు. ఇక బ్లాక్ హోల్గా మారిపోయిన వాడు వీడు ఏం చేస్తాడో చూడండి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే దేవుని మహిమను తెలుసుకోకుండా మానవ హృదయంలో అంధకారమైంది. ఇప్పుడు చూడండి నక్షత్రం ఎలా బ్లాక్ హోల్గా మారిపోతుందో, ఇదిగో మనిషి కూడా తమ మార్గంలో నుంచి బయటకు వచ్చి వాక్యం ఉండవలసిన హృదయంలో వాక్యం లేకుండా అంధకారమయమైపోయాడు. ఇలా చీకటి గుహగా మారిపోయినవాడు ఉంటాడా? తాను చెడిపోయినవాడు 10 మందిని చెరిపేస్తాడే తప్ప 10 మందిని ఎందుకు బాగు చేస్తాడు చెప్పండి? 10 మందిని ఎందుకు బాగు చేస్తాడు? బాగు చేయడండి ఇక. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచించగలిగితే మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలనే దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు సమాజాన్ని మీరు ఆలోచించండి. ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలు బాగున్నాయి, ఎక్కువ బాగున్నాయండి. మరి భూమి మీద ఉంటున్న మనిషి నక్షత్రంలా ఉన్నాడా? వెలుగునిస్తున్నాడా? వెలుగును పంచుతున్నాడా? నువ్వు పుట్టినప్పుడే పుట్టిన నక్షత్రం వెలుగును పంచుతుంటే నువ్వు పుట్టి వెలుగులను పంచేవాడుగా ఉన్నావా?
అవి మార్గంలో ఉంటే భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు మార్గంలో ఉన్నావా? వాటికి కట్టడాలుంటే మరి నీ కట్టడాల సంగతి నువ్వు మర్చిపోయావా? వచ్చిన కాలంలో వచ్చి చక్కగా ఉంటే నువ్వు వచ్చిన కాలంలో నువ్వు చేయవలసిన పనుల గురించి ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు, వెలిగించే నక్షత్రాలాన నీ జీవితం ఉందా, లేదంటే బ్లాక్ హోల్గా మారిపోయిందా మన జీవితం? ఏ నక్షత్రానివి నువ్వు? ఏ నక్షత్రానివి? ఎందుకంటే సమాజాన్ని చెరిపోయడానికి, ఇదిగో వాక్యానికి దూరం అయిపోయి చీకటి గుహగా మన హృదయమే మారిపోతే అక్కడి నుంచి వచ్చేటువన్నీ మంచివి కాదండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేటువన్నీ ఎలా ఉంటాయి చూడండి, మత్తయి సువార్త పదిహేనవ అధ్యాయము, మత్తయి సువార్త 15:18 వచనాలు చూడండి. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చినవి ఇవే మనిషిని అపవిత్రపరుచినవి. మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, అభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును అన్నాడు. వారి అవివేక హృదయము అంధకారమయం అయిపోయిందంటే ఆ బ్లాక్ హోల్ నుంచి బయటకు వచ్చే భయంకరమైనవి ఇవేనండి. ఇవి సమాజానికి ఏమి ఉపయోగపడతాయి చెప్పండి? ఇవి సమాజానికి అవసరమా? అవసరం లేదు. అదే నీ హృదయంలో వెలుగుంటే, అదే నీ హృదయంలో వాక్యం ఉంటే నీ నోట సమాజాన్ని రక్షించే దేవుని శక్తివంతమైన మాటలు వస్తాయండి. అందుకే బ్లాక్ హోల్స్గా ఉంటే మళ్ళీ ఇదిగో ఈ అంధకారాన్ని తొలగించుకొని వాక్యంలోకి రావాలి. ఎందుకంటే వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమయ్యున్నది అన్నాడు. అంటే బ్లాక్ హోల్స్ను మళ్ళీ వెలిగించాలంటే దేవుని వాక్యం అనేది మన హృదయంలోకి రావాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి నక్షత్రాలను చూస్తున్నప్పుడల్లా మన జీవితానికి సంబంధించిన చరిత్ర ఆకాశంలో కణం ఉండే నక్షత్రాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీకు ఒక నక్షత్రం ఉంది, మరి ప్రకాశించే నక్షత్రంలా నువ్వున్నావా? లేదా నక్షత్రాలు పాడైపోయినట్టుగా భూమి మీద మనిషిగా నీ జీవితం కూడా పాడైపోయి 10 మందికి మేలు కలిగించి దేవుడికి ఆనందపరిచే జీవితం కాకుండా లోక కంటకులుగా మారిపోయామో మనం ఆలోచించాలి. నిజమైన స్టార్స్గా ఉన్నామా? మనం వెలిగిస్తున్నారా? వెలుగును పంచుతున్నారా? లేదా అనేకమైన వారిని, అనేకులను దేవుని వైపుకు తిప్పుతున్నామా? ఎందుకంటే అనేకులను దేవుని వైపు తిప్పితేనే నక్షత్రాలు అన్నాడు. చూడండి మళ్ళీ దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. నిరంతరము అన్నాడు. అనేక మందిని నువ్వు తిప్పగలిగితే, దేవుని దగ్గరికి అనేక మందిని తీసుకుని రాగలిగితే నిరంతరము ప్రకాశించదు అన్నాడు. ఎక్కడ? భూమి మీద అయితే నిరంతరం ఉండలేవండి. దేవుని పనిచేసిన వాడుగా పరలోకానికి వెళ్ళి నిజమైన నక్షత్రంలా నువ్వు నిరంతరము ప్రకాశించే మహాభాగ్యం ఉందండి. కానీ అంతకంటే భూమి మీద చేయవలసిన పనుంది, అనేక మందిని తిప్పాలి. అంటే భూమి మీద ఉంటున్న మనం దేవుడికి నక్షత్రాలుగా కనిపించాలంటేనండి నువ్వు చాలా గొప్పవాడుగా ఉండాలి, చాలా గొప్పవాడుగా ఉండాలి. ఎందుకంటే ఆకాశంలో ఉంటున్న నక్షత్రం మన కంటికి చిన్నగానే కనపడుతుంది. ఎంత చిన్నగా కనపడాలంటే అది ఎంత పెద్దగా ఉండాలి? నక్షత్రం ఇంతే ఉందనుకోండి, అక్కడ మనకు కనపడదు. ఎంతో పెద్దగా ఉంటే ఇంత చిన్నగా కనపడుతుందండి. మీకు అర్థమై ఉండాలి. మనం చూసినంతే లేదు నక్షత్రం, మనకు కనపడుతున్నది చిన్నగా. ఇంత చిన్నగా కనపడాలంటే నక్షత్రం ఎంతో పెద్దగా ఉండాలి, ఎంతో పెద్దగా ఉండాలి.
అలాగే దేవుని దృష్టికి నువ్వు నక్షత్రంగా కనపడాలంటే నక్షత్రం ఎంత పెద్దగా ఉందో నువ్వు కూడా అంత గొప్పవాడుగా ఉంటేనే దేవుడికి కనపడతావండి. చిన్నగా ఉన్నావనుకో నువ్వు కనపడవు. అంటే ఆకారంలో పెరగవలసినంత అవసరం ఏమీ లేదు, ప్రకాశంలో నువ్వు పెరగాలి. అక్కడున్న దేవుడి అక్కడున్న నువ్వు కనపడాలంటే నువ్వు ఎంత గొప్పవాడుగా ఉంటే కనపడతావు, ఎంత గొప్పవాడుగా ఉండాలి. అప్పుడప్పుడండి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇంటిని దేవాలను అలంకరించుకోవడానికి చిన్న చిన్న సిరీస్ బల్బులతో అలంకరించుకుంటారండి, అందంగా ఉంటాయి. నిజంగా వాక్యముతో నువ్వు గొప్పవాడుగా దేవుడికి ప్రకాశిస్తుంటే పరలోకమందన్న దేవుడికి ఇక్కడ కూర్చుంటున్న మనమంతా ఎలా కనపడతామండి, చిన్న చిన్న సిరీస్ బల్బులు అలంకరించినట్టుగా కనపడుతుంటామండి ఆయనకి. నువ్వు గొప్పగా ఉంటే, నువ్వు గొప్పగా ఉంటే. అందుకే నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. అంటే పరలోకమందన్న దేవుడికి కనపడుతున్నాడు. ఎందుకు కనపడుతున్నాడు? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడును లేడు అన్నాడు. ఎవడును లేడు అంటే ఎంత గొప్పవాడు చూడండి. అంత గొప్పగా ఉంటే దేవుని కంటికి ప్రకాశించే నక్షత్రాలలా మనకు కనపడతామండి. కానీ ఈరోజు దేవుడి కోసం బ్రతికేవాడు నక్షత్రం అని ఎవరు అనుకోవటం లేదు. వెండి తెర మీద వెలుగులలో ఉన్నవాడిని మాత్రం ఏమని పిలుస్తున్నారు? స్టార్స్ అంటున్నారు. ఒకడు మెగాస్టార్ అట, ఒకడు సూపర్ స్టార్ అట, ఇంకొకడు రెబల్ స్టారు, ఇంకోడు పవర్ లేని స్టారు. వాళ్ళు స్టారా? మనిషికి కనబడేవాడు స్టార్ కాదండి, మనిషికి కనబడేవాడు స్టారు కాదు, దేవుని దృష్టికి కనబడేవాడు స్టార్. ఒక యోబు గారు సూపర్ స్టార్, అతని వంటి వాడు ఎవడును లేడు. ఒక దావీదు మెగాస్టార్. ఎందుకు? తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు, దేవుని ఇష్టాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు, ఆయన ప్రకాశించాడు. ఆయన మెగాస్టార్. ఏలియా రెబల్ స్టార్. ఎందుకు? దేవుని తరఫున రాణిని ఎదిరించాడంటే ఏమనాలి మరి? ఇప్పుడు రెబల్ స్టార్ అనాలి ఆయన్ని. పౌలు గారు పవర్ స్టార్. వాదించడంలో, ఒప్పించడంలో పౌలు గారు చూపించిన ప్రతిభ అంతా ఇంత కదా. జయశైల్ గారు ఛాలెంజింగ్ స్టార్. దేవుడి కోసం బ్రతుకుతున్న వాడేనండి. దేవుడి కోసం బ్రతకని వాడికి సమాజం విలువనిచ్చింది చూడండి. దేవుడి కోసం బ్రతకని వాడికి విలువ లేదు, దేవుడి కోసం బ్రతుకుతున్న వాడికే విలువ ఉంది. ఆ బ్రతుకులో దేవుడి కొరకు ప్రకాశించేవాడే స్టార్స్. ఒక నక్షత్రాలుగా భూమి మీద ఉంటున్న మన జీవితం కూడా సమాజానికి వెలుగులు పంచాలన్న ఉద్దేశంతోనేనండి. అక్కడ నక్షత్రం పుట్టింది, ఇక్కడ నువ్వు పుట్టావు. అందుకే చాలామంది చూడండి మొక్కలు నాటించడానికి ఏమంటుందంటే, మీకు పిల్లలు పుట్టినప్పుడు గుర్తుగా ఒక మొక్క నాటండి అంటున్నారు, ఒక మొక్క నాటండి అంటున్నారు. అంటే ఏదో విధంగా మనిషిని ఎంకరేజ్ చేయాలి అని మొక్కలు నాటండి అంటున్నారు. దేవుడు నక్షత్రాన్ని అక్కడ పుట్టించి భూమి మీద నిన్ను పుట్టించాడు. ఇక యేసుక్రీస్తు రాకడలో కూడా, యేసుక్రీస్తు రాకడ మొదటి రాకడ నక్షత్రమే సూచించింది, రెండవ రాకడ కూడా నక్షత్రాలే సూచిస్తున్నాయి. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశములో నుండి నక్షత్రములు రాలును. నక్షత్రం పుట్టింది, యేసుక్రీస్తు పుట్టాడు. నక్షత్రాలు రాలుతున్నాయి, యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు కూడా నక్షత్రాలు రాలిపోతున్నాయి. నక్షత్రాలు రాలిపోతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? భూమి మీదున్న మన పని అయిపోయినట్టు.
నక్షత్రం పుట్టికే నీ పుట్టుకను సూచించింది. నక్షత్రాలు రాలిపోతున్నాయి అంటే అర్థం ఏంటిది? భూమి మీద ఉంటున్న నక్షత్రాలతో పోల్చిన మానవ జీవితం కూడా ముగుస్తుంది అని దాని అర్థం. అంటే పుట్టుక నుంచి మన మరణం వరకు నక్షత్రాలతో ఎలా ముడిపడి ఉందో చూడండి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, వెలిగించే నక్షత్రానిగా నువ్వు ఉన్నావో లేదా సమాజానికి దేవునికి పనికిరాని చీకటి గుహగా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. నీ హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉందా, లేదా నీ హృదయంలో వెలుగు లేక చీకటి మనల్ని ఆవహించి భయంకరమైన దుర్గుణాలతో నిండిపోయిందా మన హృదయం? ఒకవేళ మన హృదయంలో చీకటి ఉందనుకోండి, ఇదిగో వాక్యం అనే ఈ వెలుగుతో హృదయాన్ని వెలిగించుకుంటే నువ్వు ప్రకాశిస్తావు. కాబట్టి చీకటి గుహలుగా ఉండటానికి వీల్లేదు, బ్లాక్ హోల్స్గా మన జీవితాలు మారిపోవటానికి వీల్లేదు. అందుకు దేవుడు నిన్ను పుట్టించలేదు. నక్షత్రం పాడైపోయినా దేవుడికి బాధ ఉండదండి. నక్షత్రం పాడైపోయినా దేవుడికి బాధ ఉండదు ప్రేమన దేవుణ్ణి పిల్లలారా. ఎందుకంటే నక్షత్రాలంటే మన ఇంట్లో ఉంటున్న వస్తువులు. ఎన్నో పిల్లలు కొంటాం, అవి పాడైపోయినా విరిగిపోయినా మనం బాధపడం. కానీ తన స్వరూపమందు తన పోలికగా చేసిన తన పిల్లలమైన నువ్వు బ్లాక్ హోల్గా మారితే దేవుడు తట్టుకోలేడు. నువ్వు పాడైతే తట్టుకోలేడు ఆయన. నువ్వు ప్రకాశించాలి. నక్షత్రాలు ఏమైపోయినా ఆయనకు బెంగలేదు, కానీ ఇదిగో నువ్వు మాత్రం ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. నిత్యము తన మాటలు నీ కళ్ళ ముందు పెట్టడానికి కనీసం ఆకాశం వైపు చూస్తున్నప్పుడల్లా మనిషికి నేను ప్రకాశించాలి, నక్షత్రం వల్ల నేనే ఒక నక్షత్రం వల్ల ప్రకాశించాలన్న మాటలు నేర్పించడానికే అనంత విశ్వంలో ఎన్నో వస్తువులు ఉన్న గ్రహాలను కంటికి కనిపించేటట్టుగా పెట్టలేదు, కానీ నక్షత్రాలను మాత్రం కంటికి కనిపించేటట్టుగా పెట్టాడు. కనీసం ఆ నక్షత్రాలను చూసైనా మనిషి ఆలోచిస్తాడు అని. అందుకేనండి పగల నక్షత్రాలు మనకు కనిపించవు, కానీ రాత్రిపూట నక్షత్రాలు కనపడతాయి. రాత్రిపూట ఎందుకు కనపడతాయి చెప్పమంటారా? మనిషి ఎక్కువగా ఒంటరిగా ఉండి ఆలోచించేది ఎప్పుడండి? రాత్రి. తెల్లవారు లేచాడంటే గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు బిజీగా ఉంటారు. ఆలోచిద్దామనుకున్న ఎవరు వచ్చి పలకరిస్తారు? చీకటి పడిందనుకోండి ఎవరి గూట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మంచం మీదకి వెళ్ళిపోయి ఇలా పైకి చూడగానే ఏం కనపడుతుంటాయి? నక్షత్రాలు. కనీసం అప్పుడు కూడా మనకు ఆలోచన రాలేదంటే ఇంకెప్పటికి మన ఆలోచన ఉండదు. మనమేం చేస్తుంటాం? ఆలోచన కంటే ఆతృత ఎక్కువ మనకి. లెక్కబెట్టడానికి ట్రై చేసి మన వల్ల కాదని పడుకుంటాం. అంతేకాదు, అది కేవలం నిన్ను నిద్రపుచ్చటానికే కాదు, వాటి వల్ల నీకు ఆలోచన కలిగించాలి అని. మరి నేను పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడితే నా జన్మ నక్షత్రం వెలుగుతుందా, నా జన్మ నక్షత్రం ఆరిపోయిందా? మరి అది బ్లాక్ హోల్గా మారిందా? అది ఒకవేళ బ్లాక్ హోల్గా మారిందంటే ఇక్కడ నీ జీవితం ఎలా ఉందన్నమాట? నీ జీవితం బాగోలేదన్నమాట, అంధకారమైపోయింది. ఇప్పుడు నువ్వు వెలుగుతున్నావా? నువ్వు వెలుగుతున్నావంటే నీ నక్షత్రం అక్కడ వెలుగుతుందండి. అందుకే మనము నేల రాలిపోయేంత వరకు, ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలు నేల రాలేంత వరకు మనం వచ్చిన బాధ్యతను గుర్తుపెట్టుకొని దేవుడి కంటికి స్టార్స్గాను కనిపించాలి, సమాజాన్ని బాగు చేయాలి. నీ బ్రతుకును బట్టి 10 మందికి మేలు కలగాలి, నీ బ్రతుకును బట్టి 10 మందికి ఆనందం పంచగలగాలి. దేవుడు ఉన్నతమైన ఆశయాలతో మనిషిని భూమి మీదకి పంపించి బాధ్యతలు మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ప్రకృతిలో ఉంటున్న వాటిని కూడా కళ్ళ ముందు పెట్టిన మనిషి కళ్ళకు గంతలు కట్టుకొని బ్రతుకుతుంటే ఇక మనిషిని ఎవరు బాగు చేయగలరు చెప్పండి? అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుని చూడండి ఒక్కసారి. ప్రకాశించాడండి ఆయన, ప్రకాశించాడు. ఆయన పుట్టుక ఒక నక్షత్రం ప్రకాశించింది, ఆ తర్వాత భూమి మీద ఉన్నంతకాలం ఆయన ప్రకాశించాడు. ఎందుకంటే ఆయన వల్లే సమాజం కొత్త వెలుగును చూసింది, ఆయన వల్లే సమాజానికి నిజమేంటో పరిచయం అయింది, ఆయన వల్లే సమాజానికి రక్షణ కలిగింది. ఒక మహానుభావం వల్ల సమాజానికి ఎంత మేలు జరిగితే మన పుట్టుక వల్ల కొంత మేలైనా జరగాలి కదా. క్రీస్తు వల్ల ప్రపంచానికే మేలు జరిగింది, ఒక్కడి వల్ల ఇంతమందికి మేలు జరిగినప్పుడు కనీసం మన వల్ల కొద్దిమందైనా మేలు పొందాలి కదా.
ఆ మేలు ఈ మహాజ్ఞానాన్ని వారికి చెప్పి ఈ రక్షణ భాగ్యాన్ని వారికి ప్రసాదించటమే అని మర్చిపోకండి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, క్రీస్తు జీవితం వలె మన జీవితం కూడా ప్రకాశించగలిగితే నువ్వే స్టార్వు, నువ్వే గొప్పవాడివి. లోకంలో నీ గొప్పతనం గుర్తించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీకంటే గొప్పవారు ఎవరూ లేరని సంగతి ఆలోచించు. ఒక్కసారి ఈ రాత్రి నక్షత్రాలు కనపడితే ఒక్కసారి మీరు చూసి మరి మీ జన్మ నక్షత్రం ఎలా ఉందో ఒక్కసారి మీ జీవితాన్ని ఆలోచించుకుంటే వెలిగించుకోగలం. వెలిగించిన మన జీవితాన్ని సమాజానికి ప్రకాశించగలం. ప్రార్థన చేసుకుందాం.